బేబీ బ్లాక్స్. సో ఇక్కడ వెంటనే మీకు చూపించగానే ఏంది పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ టమాటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా, ఈరోజు నేను మా ఇంట్లో కొత్తిమీర రైస్ చేయబోతున్నానండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. సో ఇట్లా డైరెక్ట్గానే వీడియోకు చూపించేస్తున్నాను. సో ఈ పచ్చిమిర్చిని ఇట్లా మిక్సీ జార్లో కొత్తిమీరతో పాటు వేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకున్నాను పేస్ట్ లాగా. సో ఇలా పేస్ట్ చేసుకునే అప్పుడే కాస్త జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నాను, కొంచెం టేస్ట్ బాగుస్తుంది అనేసి. సో ఆ పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ పాన్ లాంటివి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, నేను ఇంట్లో చేసుకునే నెయ్యి అండి అది, నెయ్యి వేసేసి దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా, ఇట్లా కొంచెం నెయ్యి ఆయిల్ రెండు కొంచెం బాయిల్ అయిన తర్వాత సో అన్నీ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకున్నాను. సో పట్టా, లవంగాలు, షాజీరా, యాలకలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇలా కొన్ని అన్నీ హోల్సమ్ బిర్యానీ అన్నీ వేసేసుకున్నానండి. సో ఇదండి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. సో ఇలా కొంచెం అవి కూడా ఫ్లేవర్ కాస్త ఆయిల్లో వచ్చిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని దాన్ని ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాను. ఎలాంటి ఆయిల్ కొంచెం బయటికి రావాలి, ఆయిల్ కొంచెం ఇప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత పచ్చివాసన, సో కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఈ కొత్తిమీర పేస్ట్, ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకొని ఒకే ఒక టమాటా కింద చూపించాను కదండి అది లైట్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అది కూడా బాగా స్మాష్ అయ్యేటట్టుగా దాంట్లో కొత్తిమీర పేస్ట్లో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను 1.5 గ్లాస్ అది. సో 1.5 గ్లాస్ని కాసేపు నానబెట్టేసుకొని దాన్ని ఒక జల్లెడలో పోసిపెట్టాను. సో ఈ గ్లాస్తో తీసుకున్నానండి నేను, ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేసి కాస్త వాటర్ కాస్త బాయిల్ అయ్యేదాకా అట్లా రోల్ బాయిల్ అయ్యేదాకా పెట్టుకున్నానండి. సో తర్వాత రైస్ని లిడ్ తీసేసి రైస్ని వేసుకున్నాను. సో సాల్ట్ అవి చూసుకున్నాను కరెక్ట్గానే ఉంది, సో అందుకని ఇంకా సాల్ట్ ఫర్దర్గా యాడ్ చేసుకోలేదు. సో ఈ రైస్ని దాంట్లో వేసేసి కాస్త స్టర్, ఎక్కువ కలబెడితే మళ్ళీ బియ్యం విరిగిపోతుంది అందుకని బియ్యం విరగకుండా జస్ట్ అలా పెట్టి లిడ్ని కొంచెం ఓపెన్గా పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ అయిన తర్వాత ఇలా నీట్గా చాలా బాగా వచ్చేసింది, వెరీ స్మెల్ అయితే ఆర్డర్ చాలా బాగుందండి. సో ఇలాగా నేను కొత్తిమీర రైస్ ఈరోజు లంచ్కి తయారు చేసుకున్నాను. సో ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నానండి. సో ఈ మాదిరిగా నేను సర్వ్ చేసుకున్నాను. ఇలాగా వేడి వేడిగా ఈరోజు మాకు కొత్తిమీర రైస్ అండి చాలా బాగొచ్చింది. దీంట్లో పుదీనా కూడా కలుపుకోవచ్చు కానీ నేను ఉట్టి ఓన్లీ కొత్తిమీర రైస్ చేయాలని చేశాను. దీంట్లో ఒక సైడ్ డిష్ మనం రైతా వేసుకోవచ్చు లేదా ఏదైనా గ్రేవీ అయినా చేసుకోవచ్చు. సో ఈరోజు రైతా చేసి పెట్టాను. సో దిస్ ఈజ్ ద లంచ్ ఫర్ అస్ టుడే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.